अनारकली की आधार कार्ड की संबंध एवना उंदा ఈ దుబాయ్ అనార్కలీని ఇంప్రెస్ చేయడానికి మన సలీం ఎలాంటి పాటలు పాడాడో తెలుసుకోవాలంటే పుడి యాన్స్ టుగెదర్ టు వెల్కమ్ చలాకీ చంతి అండ్ టీమ్ నా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై ఎవరివో నువ్వు నేనెరుగలేను ఏ పేకలతో నిను చూడగలను నా కోటకి నువ్వు రాణివి అయితే మీ నాన్న లేబర్ కదా నా మది నిన్ను పిలిచింది సే గానమై వెను గానమై ఏయ్ సే తరిత్ర పోమా పలకవే నువ్వు నువ్వు పలకవు ఆది రా ఎవడరా నువ్వు ఆడపిల్ల ఒంటరికుంటే కిటికీలలో రాయిచ్చి పడుతున్నా గుంటడు కనుక వచ్చేవారు నా చేతులు రా దగ్గరికి రా కాలు రెండు అగేజ్ గుండరే తన్ని అనుకో ఎవడరా నువ్వు నేను సలీంని సలీం బా విష్ణువర్ధన్ బాబు సలీం బా నా సలీం బాబా నిన్ను సలీం నే సలీం 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 గుర్తురాలేదా సలీం సలీం ఇదేనా రామనేర్ స్టూడియో అనుకున్నాడు సలీం సలీం అంటే రీసౌండ్ రాడు కన్నపూర్ణ స్టూడియో నేను నీ సలీం నే నా నమ్మకం నాకు ప్రూఫ్ కావాలి ప్రూఫ్ కాదే ప్రూఫ్ ప్రూఫ్ దాని కోసం ఎల్లుల్లి పళ్ళు ఇంకోటి ప్రేమిస్తావా నువ్వు రాకముందే ఆడే ముందే ఆధార్ కార్డు ఇచ్చారు నాకు సరే నీ కోసం నేను గుండె కూడా తీసుకొచ్చానే ఏంటి ఎంత పెద్దది అక్కడ పెట్టుకుంటుంది చేతిలో పెట్టుకో లేదా మనసులో పెట్టుకో పెట్టుకోండి రా పెళ్లి చేసుకుందాం నేను రాను అసలు ఎవడే నువ్వు ప్రేమించినోడు దేవదాస్ దేవదాస అది తాగుబోతోని నువ్వు ప్రేమించావా తాగుబోతుని అంత బిడ్డ వాని డిలీట్ చేయి రా పెళ్లి చేసుకుందాం నేను రాను నా తాగుబోతుని అంత ఇస్తున్నా ఏయ్ ఏం పర్లేదు రాజు వాడు వాడు గంటకో పుల్లు తాగుతాడు రావే ఏమో పెళ్లి చేసుకుందాం లేదా నేను రాను తాగుతా నేను ఈ అమ్మ కడుపు కాల రేపు పొద్దున నేను పెళ్లి చేసుకుందా తాడందతే వేరే పనే ఉంది నాకు మరి గంటకో పుల్లు బాటలు తాగుతా తాగుతా అలాగే అయితే పర్లేదు రా పెళ్లి చేసుకుందాం రా ఇది నా కూతురు ఇది నీ కూతురా నేను దాన్ని పెళ్లి చేసుకుంటున్నాను వాళ్ళ అమ్మని ప్రేమించాను వాళ్ళ అమ్మని ప్రేమించావా ఇట్రా నాకే మధ్యలో వచ్చాడు నా తండ్రి కాదు ఈ క్యారెక్టర్ నాకు చెప్పే పెట్టను కాదు నేను దాన్ని పెళ్లి చేసుకుంటున్నాను నేను వాళ్ళ అమ్మని ప్రేమించాను ప్రేమిస్తే ప్రేమించుకున్నావు నేను దాన్ని పెళ్లి చేసుకుంటున్నాను కుదరదు ఎన్నిసార్లు చెప్తారా కుదరదు వాళ్ళ అమ్మ కోసం యుద్ధానికైనా సిద్ధము యుద్ధానికి సిద్ధమా ఏంటి స్కెచ్ చేసావా నానే చేయలేదు రెడీ సిద్ధం రెడీ సిద్ధం కూతురు పెళ్లి చేసుకుంటున్నా కుదరదు కుదరదు అంటే యుద్ధం చేయి తగిలిపోతుంది సెకండ్ ప్రాపర్టీతో కొట్లాడరా
నా సెకండ్ ప్రాపర్టీ కూడా ఎగిరిపోయింది. వేటి మా లవర్ని పడతాను వేటి. ఉండవే నేను మీ అబ్బాయి. ఆ నాయనా అయితే నీకు దమ్ముందా? నువ్వు మగాడివా? మగాడి నా థర్డ్ ప్రాపర్టీ దారా కొట్లాడదాం. బాహుబలికి సిద్ధమా? బాహుబలి ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్. సినిమా గురించి కాదురా, బాహుబలి అంటే ఫైటింగ్. ఓకే సిద్ధం, రెడీ రెడీ. నా థర్డ్ ప్రాపర్టీ కూడా వాడేశావా? అయితే నీకు ఒకటే మార్గం, నువ్వు నన్ను ఏం చేయలేవురా. కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నా. కుదరదు కుదరదు కుదరదు. ఒకటే డైలాగ్ చెప్తాను, చచ్చిపోయా. నీకే దిక్కు లేదు, మీ నాన్న ఒక చచ్చిపోయాడు, నేనే దిక్కుదా పెళ్లి చేసుకున్నాను. నన్ను రాను రావే, పెళ్లి చేసుకున్నావు. మా నాన్న చంపించావు, నేను రాను. నాన్న చంపితే నువ్వు రావా? దీనికోసం నీ హత్య చేస్తే ఇది నన్ను పెళ్లి చేసుకున్నట్టుందా? నాకు దక్కంది, ఎవ్వరికి దక్కకూడదు. ఏ ట్రా నర్కరి, రా చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇట్రా రావే, నీ అమ్మకరపు కాల రా. వస్తావా రావా? నేను రాను. మా నాన్న ఎందుకు చెప్తావు నువ్వు? చచ్చిపో. నా చచ్చిపోయినా ఇంకా నన్ను ఆపే మగాడే లేదు ఈ రాజ్యానికి, నేనే హీరోని. నేను ఇంకా బతికే వాళ్ళు చచ్చిపోయా అనుకుంటున్నావు? ఏం చేస్తావురా? ఎందుకంటే నన్ను తప్పేసారి, నువ్వు ఎలా బతుకుంటావు? నిన్ను చంపేస్తున్నాను. చచ్చిపోయా ఇంకెందుకు? నేను నా కూతురు చచ్చిపోయింది, చచ్చిపోతున్నా. ఎక్కడ చల్లి, ఇక్కడ ఉన్నారా? నేను అట అనుకున్నా తల్లి. ప్రియా తల్లి, ప్రియా ప్రియా తల్లి, ప్రియా ప్రియా. ఇవాళ తల్లి ఎలాగో చచ్చిపోతున్నాం కదా, ఒక్క లిప్ లాక్. నాకు ఎందుకు పడుతున్నావు? నేను ఎవరు లిప్ లాక్? ఏం అమ్మగారి పిల్లలు చచ్చిపోతావు ఇదే, ఒక్క లిప్ లాక్ ప్లీజ్. ఒక్కటే ముద్దడికి చల్లగా చచ్చిపోయావా? మరి ఇప్పుడు నేను ఎవరికేమని, నాన్న చచ్చిపోతా. ఒక్క నిమిషం ఉండు, నేను చచ్చిపోయలేదు చూసిస్తా. చచ్చిపోయావా? చచ్చిపోయా, చచ్చిపోయాను చెప్తాను. చచ్చిపోయాడు లేచిపోదు. ఒక్క నిమిషం ఉండు, లేచిపోయే ముందు మార్కులు అడుగుదాం. అందరికి నమస్కారం అండి. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అనర్కలి అని దీనికి 5, షాజహాన్ ఆ దరిద్రుడికో 5, సలీమన్ నాకు 5 వేస్తే మొత్తం 15 మార్కులు అవుతాయి. ఈ మార్కులతో అడ్జస్ట్ అవుతాం. ట్రీట్మెంట్ ఇస్తాయి. బై బై. సూపర్ సూపర్ సలీం, ఓ పాట వేసుకోండి. నా మది నిన్ను పిలిచింది గానమై, వెను గానమై నా ప్రాణమై. కానీ మీరు పాడుతుంటే మొహమ్మద్ రఫి గారిని వింటున్నట్టుగానే ఉంది తెలుసా? సో మరి జడ్జెస్, ఈ అనార్కలి వాళ్ళ డాడీ ప్రియా గురించి ఏమంటారు? ఎక్కడ అనార్కలి కాదు, దుబాయ్ అనార్కలి. అంటే అనార్కలి అయినా లాంగ్వేజ్ మాత్రం మార్చడు. ఉత్తరాది స్లాంగ్ తోటి అనార్కలి ఇటువంటి అసలు కొత్త కాంబినేషన్, రియలీ నైస్. అండ్ అతనేమో పోసాన్ మురళి షాజహాన్ వేసినట్టు ఉన్నాడు అతను. అంటే మంచి సరదా సరదాగా వెళ్ళిపోయింది షో. సలీమ్ గా గెటప్ చాలా బాగుంది, అదిరిపోయింది. అండ్ కత్తి ఫైట్, డాల్ ఫైట్, ఇవన్నీ పిల్లలకు నచ్చుతాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకున్నాయి. ఎందుకంటే నా ఫిల్మ్ భైరోద్వీపం వచ్చినప్పుడు చూసాను, అసలు పిల్లలందరికీ ఆ మంచం ఎగరటం కానీ ఆ కత్తి యుద్ధం అనేది కొత్తగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా. సో అది మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ మీ వాయిస్ చాలా బాగుంది.
అండ్ ఉత్తరాది స్లాంగ్ తో అదరగొట్టేశారు అనార్కలి కదా శ్రీకాకుళం అనార్కలి చాలా క్యూట్ గా అనిపించింది ఒకసారి పోసన్ లాగా రజా ఈ అనార్కలి నాది మెటల్ ఉడక పిచ్చిన ఉడక తిద్దా అనుకుంటున్నావా బంగారు ఇది నాది అనార్కలి ఇది నా కూతురు మెటల్ ఉండా చెప్పు